క్రైస్తవులారా, చేరువచన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తల కార్యం 18:10. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, మారనాథ. మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ క్షేమ సమాచారాలు తెలియజేయండి. నా రెండు నంబర్లు ఎక్కడ ఉన్నాయి? నా రెండు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు, వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు. మీరు అలా చేసినట్టయితే మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తాను. వాట్సాప్లోంచి మీరు కాంటాక్ట్ చేసినా వితిన్ 24 అవర్స్ మీకు రెస్పాండ్ చేస్తాను. ఒక టీవీ స్పీకర్ని నేను ఎప్పుడు అనుకోవడం, ఒక మీ సహోదరుని అని మాత్రమే నేను భావిస్తున్నాను. టీవీ స్పీకర్లు అనగానే ప్రత్యేకమైనటువంటి సూపర్ న్యాచురల్ పీపుల్ ఏం కాదు, దే ఆర్ న్యాచురల్ లైక్ యూ. స్పీకర్ అయినా టీవీ స్పీకర్ అయినా ప్రభు సన్నిధిలో ఒకటే. క్రీస్తునందు స్పీకర్ అని లేదు, టీవీ స్పీకర్ అని లేదు, రేడియో స్పీకర్ అని లేదు, ఇంకేదైనా లేదు, లేదా ఇంటర్నేషనల్ స్పీకర్ అని లేదు, నేషనల్ స్పీకర్ అని లేదు, క్రీస్తులో అందరూ ఒకటే అనేటువంటి భావన. దేవుని స్తోత్రం. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థన మనవులు ఖచ్చితంగా తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి మేము, మా స్థానిక సంఘము, నాతో ఉన్నటువంటి దైవజనులు సుమారు 120 మందికి పైగా ఉన్నటువంటి దైవజనులు అందరూ వారు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. అంతేకాకుండా దేశ విదేశాల్లో నా స్నేహితులు, ఈ 30 సంవత్సరాల సేవ అనుభవంలో దేవుడు నాకు వేరు వేరు దైవజనులను నాకు స్నేహితులుగా ఇచ్చాడు. యూకేలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, కెన్యాలో ఉన్నారు, ఇంకా రకరకాల ప్రదేశాల్లో ఉన్నారు, ఇంకా అమెరికాలో వేరు వేరు స్టేట్స్లో ఉన్నారు. మన దేశంలాగా కాదు, అక్కడ వేరు వేరు స్టేట్స్ ఉన్నాయి. 55 స్టేట్స్ వరకు ఉన్నాయి. మనకి 29 స్టేట్స్ ఇస్తే వాళ్ళకి 55 స్టేట్స్. ఈ స్టేట్స్లో అక్కడక్కడ చాలా చోట్ల నా బంధువులే కొంతమంది అక్కడ ఉన్నారు. ఒకవేళ ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో నేను అక్కడికి వెళ్ళగలనేమో నాకు తెలియదు. దేవుడు దాని కొరకు ద్వారం తెరవాలి. ఒకవేళ అవసరమైనప్పుడు ప్రభు నన్ను అక్కడికి పంపిస్తాడు, అవసరత లేనప్పుడు దేవుడు నన్ను ఇక్కడే ఉంచుతాడు. దానికోసం ఏదో ప్రయత్నం చేయాలని నేనేది ప్రయత్నం చేయడం లేదు. సమయం రావాలి, దేవుని సమయం రావాలి. వెన్ గాడ్స్ అపాయింటెడ్ టైం విల్ కమ్, నోబడీ వుడ్ రెసిస్ట్ అస్. అది మాత్రం గ్యారంటీ. దైవికమైనటువంటి దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు మనల్ని ఎవరు అడ్డుకోలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ 100 మంది 1000 మంది అడ్డుకున్నా కానీ ఈ అడ్డుకున్న వాళ్ళందరి మీదుగా మనం పైకి లేచి మనం అందరంత ఎత్తులోకి మనం వెళ్ళగలమంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశ విదేశాల్లో వాడబడుతున్న దైవజనులు బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఎక్కడో తమిళనాడులోని, తమిళనాడు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళిన దైవజనులు ఆస్ట్రేలియాలోను అమెరికాలోనూ ఉన్నారు. ఒకవేళ ఈ వెళ్ళినటువంటి దైవజనుడు చక్కగా సెటిల్ అయిన దైవజనుడు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ దైవజనులు అనబడిన వాళ్ళనే వాడుకుంటున్న దైవజనులు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు తమ గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మేము ఎలా వచ్చాం, హౌ వి హ్యావ్ కమ్ సో ఫార్ టు దిస్ ప్లేస్, ఈ స్థలానికి ఎలా వచ్చాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఒక ఆశ ఉంది, నేను వీలైతే విదేశాలకు వెళ్ళిపోయి కొంతకాలం అక్కడ ఉండి ఈ కాలంలో కొంతమంది దైవజనుల్ని ఇక్కడ నుంచి నమ్మకస్తులు అంటే ఏమైనా దైవజనులు పిలిచి వాళ్ళకి దేవుడు ద్వారం తెరుచున్నట్టుగా వాళ్ళు అక్కడిక్కడికి వెళ్ళినట్లుగా నా ద్వారా కొంతమంది వెళ్ళగలిగితే, నేను వెళ్ళింది కొంతమందిని తీసుకుని వెళ్ళడానికి అనేటువంటి ఒక ఆలోచన నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నేను వెళ్ళడం నా కోసం కాదు, ఇంకా కొంతమంది కనీసం ఒక 10 మంది దైవజనులని వేరువేరు ప్రదేశాల్లో వాడుకోవడానికి. నేను వెళ్ళిన ప్రదేశంలో హైదరాబాద్ అయినా విజయవాడ అయినా ఎక్కడికైనా నా తోటి దైవజనులను నేను తీసుకుని వెళ్ళాను. నేను ఒకవేళ మొదటిగా నేను వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళకపోయినప్పుడు నాతో పాటు ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు నాతో పాటు రావాలి. నేను దీవించబడినట్లుగా వారు కొత్త ప్రదేశంలో దీవించబడాలి, వాడబడాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నన్ను చేర్చుకున్నట్లుగా నేను కొంతమందిని చేర్చుకోవాలి. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరస్పరం ప్రార్థన చేసుకుందాం. పరస్పరం 2003-04 సంవత్సరం వరకు నేను కర్ణాటకలో గుండెల్పేట అనేటువంటి ప్రదేశంలో
ఆల్తియా స్కూల్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ అనేటువంటి ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేసినప్పుడు, అక్కడ రిజిస్ట్రార్గా పనిచేసినప్పుడు, అక్కడ స్టూడెంట్గా వచ్చిన అబ్బాయి ఈ మధ్య కాలంలో ఫోన్ చేశాడు. జార్జ్ అనే బ్రదర్ జర్మనీలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. సహోదరులు కొంతమంది దీవించబడ్డారు, వారు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ఇలాగ ఇంకా అనేకులు వెళ్ళాలి, దేశ విదేశాలకు వెళ్ళాలి, స్ప్రెడ్ అయిపోవాలి, స్కాటర్ అయిపోవాలి, చెదరిపోవాలి. మనం ఇక్కడ వాళ్ళు ఎక్కడో కలుసుకోవాలి. ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో నేను న్యూయార్క్ వెళ్ళాననుకోండి, ఇక్కడ నెల్లూరు వాళ్ళని ఎవరో ఒకరిని న్యూయార్క్లో కనుగొన్నాననుకోండి, ఎంత సంతోషం. నెల్లూరు వాళ్ళని ఎక్కడో న్యూజిలాండ్లో నేను కనుగొన్నాననుకోండి, ఎంతో సంతోషం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఐడియాస్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ఎక్కడికైనా తీసుకుని పోగలడు. గాడ్ వుడ్ టేక్ అస్ టు ఎనీవేర్. యెహోవా ఆత్మ మీరు ఎరుగనటువంటి మరో చోటికి, వేరొక చోటికి కొనిపోను. ఓబద్యా ఏలియాతో చెప్పిన మాట, సార్ నన్ను పట్టుకోండి, లేదా వాళ్ళని తీసుకోనండి, నన్ను పట్టించండి అని మీరు అంటున్నారేమో, మేము అలా అనుకోవచ్చు, కానీ యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, దేవుడే మిమ్మల్ని ఎక్కడికో చోట తీసుకొని వెళ్తాడు. మా ప్రయత్నం కన్నా ఆయన ప్రొటెక్షన్, ఆయన పరిరక్షణ గొప్పది. కాబట్టి మిమ్మల్ని పట్టుకోలేము సార్, మిమ్మల్ని పట్టుకోవాలంటే కష్టం అని ఓబద్యా గారు ఒప్పుకున్న సందర్భం మొదటి రాజుల గ్రంథంలో చూస్తున్నా. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి నాకు తెలియజేయండి. నేను మీ సహోదరుని, ఒకళ్ళ వయసులో పెద్దవాడిని, మీకన్నా వయసులో పెద్దవాడిని అయితే మీ ఆత్మీయ అన్నని, ఒకళ్ళ వయసులో చిన్నవాడిని అయితే ఆత్మీయ తమ్ముడిని. మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించండి. ఈ కార్యక్రమాల్లో సందేశాలు వినండి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఆత్మీయ సహవాసం చేద్దాం, ఆత్మీయ సహవాసం చేద్దాం అంటే మా స్థానిక సంఘానికి రమ్మని నేను మిమ్మల్ని ఎప్పుడు పిలవను. మీరు వెళ్తున్నట్టు స్థానిక సంఘంలో నమ్మకస్తులుగా ఉండండి. అక్కడ సంఘ కాపరికి దశం భాగం ఇవ్వండి. ఆ సంఘ కాపరిని ప్రోత్సహించండి. పెద్ద పెద్ద సంఘాల వైపు మొగ్గు చూపించొద్దు, డిజిటల్ చర్చెస్ వైపు మొగ్గు చూపించొద్దు. మీ ఇండిపెండెంట్గా ఉన్నట్టు మీ చిన్న చర్చ్ని, మీరు స్మాల్ చర్చ్ని మీరు ప్రోత్సహించండి. ఆ చిన్న చర్చ్ పెద్ద చర్చ్గా మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది ప్రభువు దినము. ఇందులో మేము ఉత్సహించి సంతోషిస్తున్నాం. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ అస్ లార్డ్, దట్స్ వై వీ ప్రైజ్ గాడ్, వీ ప్రైజ్ యూ లార్డ్. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. సమయంలో సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, స్థానిక సంఘముల కొరకు ప్రార్థిస్తున్నాం. సేవలో ఉన్నటువంటి మీ దాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆంధ్ర దైవజనుల కొరకు, సౌత్ ఇండియన్ దైవజనుల కొరకు, ఇండియన్ దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇండియా నుంచి ఇంకా అనేక మంది దైవజనులు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది దైవజనులు విదేశాలకు వెళ్ళాలి ప్రభువా. నెల్లూరు నుంచి కొంతమంది యవనస్తులు అమెరికాకు వెళ్ళి, ఆస్ట్రేలియాకు వెళ్ళి, వేరు వేరు దేశాల్లో సెటిల్ కావాలి. ఇక్కడ నుంచి ఒక జనరేషన్ని, ఒక న్యూ జనరేషన్ని మీరు లేవనెత్తమని అడుగుతున్నా. నెల్లూరు నుంచి కొంతమంది దైవజనులు విదేశాలకు వెళ్ళాలి. ప్రభువా, మీ దాసుడిగా నేను ప్రార్థిస్తుండగా మీ కార్యము జరిగించమని అడుగుతున్నా. దాన్ని మీకు వదనం చేయిస్తున్నాం. ప్రపంచం విశాలమైనదని, సేవ సార్వత్రికమైనదని, మేము సార్వత్రికమైన క్రైస్తవులమని, నువ్వు సార్వత్రికమైన దేవుడు అని ప్రపంచం ఎరుగునట్లుగా తండ్రి మీకు వందనాలు. మేమంతా వేరు వేరు ప్రదేశాల్లో చెదిరిపోనట్లుగా ఒకరోజు మేము నిత్యత్వంలో మేమందరం కలుసుకుంటాం. దానికి ముందుగా మేము వేరు వేరు ప్రదేశాల్లో భూమి అంతటా విస్తరించినట్లుగా, అలనాడు మీరు ఆదాముకి ఇచ్చినట్టు ఆజ్ఞను ఆదాము నెరవేర్చలేకపోయినప్పటికీ, అలనాడు నోవుకి ఇచ్చినట్టు ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చలేకపోయినప్పటికీ, ఆత్మ సంబంధంగా అట్టి ఆజ్ఞను నెరవేర్చడానికి మీరు మాకు సహాయం చేయమని అనుకుంటున్నాం. వి షుడ్ కవర్ ద ఎర్త్. ఈ భూమిని నింపాలి, మేము కప్పాలి. మేము ఇంకా అనేక మంది సేవకులు, యవనస్తులు బైబిల్ స్కూల్స్కి వెళ్ళాలి. విదేశాల్లో బైబిల్ స్కూల్కి వెళ్ళి చదవాలి నాయన కొంతమంది. తండ్రి మా స్థానిక సంఘాల కొరకు, ఇండిపెండెంట్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న సంఘాలుగా ఉండి, ఓన్ చర్చ్ బిల్డింగ్స్ లేకుండా, రెంటెడ్ హౌస్లో, రెంటెడ్ ప్లేసెస్లో ఆరాధనలు జరుపుకుంటున్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. లోకల్ చర్చ్ మెంబర్స్ నుంచి టైత్స్ పొందుకోకుండా, ప్రజలు వాళ్ళ టైత్స్ని పెద్ద పెద్ద మినిస్ట్రీలకు ఇస్తున్నప్పుడు ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా లోకల్ చర్చ్ పాస్టర్స్ అక్కడ నిలబడి పరిచర్య చేయగలటూ సాయం చేయమని అనుకుంటున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో
విదేశీ ప్రయత్నాల్లో ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రియ సోదరులు మోజస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ సోదరులు జాషువా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వేరువేరు సహోదరులు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి మీ కృపను అందించండి, వారు వెళ్ళాలి. దే షుడ్ బి లిఫ్టెడ్, దే షుడ్ గో లార్డ్. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ సాక్షులుగా ఉండాలి. కనుక మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా నెల్లూరు నగరం నుంచి అనేక మందిని దేశ విదేశాలకు పంపించమని కోరుకుంటున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ, యవన బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకే మీకు వందనం చేస్తున్నాను. చక్కటి రిజల్ట్స్ వచ్చి మీ నామాన్ని వారు ఎంతగానో మయంపరచగలరు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కృపను బట్టి నేను ఒక మిషనరీని మాత్రమే కాదు, ఒక విజనరీని కూడా. నాకొక మిషన్ ఉంది, నాకొక విజన్ ఉంది. నాకొక మిషన్, నాకొక విజన్ ఉంది కాబట్టి, గ్రేట్ కమిషన్ను బట్టి నాకొక విజన్ కమిషన్ ఉంది కాబట్టి, నాకొక మిషన్ విజన్ ఉంది కనుక నాకు దేవుని ప్రొవిజన్ అందుబాటులో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక మిషనరీగా నేను ఇన్ని మాటలు మాట్లాడాను. ఈ సమయంలో మన దేవుని మాటలు విన్నాం. నిన్నటి ఎపిసోడ్లో 18:9 మాట్లాడడం గురించి మనం ఆలోచించాం. భయపడక మాట్లాడమని దేవుడు పౌలును ప్రోత్సహించినటువంటి విధానం, ఆ దర్శనము ద్వారా, పరలోకపు దర్శనము ద్వారా పౌలు ప్రోత్సహించబడకుండా ఉంటే కొరింథీకి గుడ్ బై చెప్పిండేవాడు. ఏ విధంగా తెసలోనికి వారికో, ఏ విధంగా బెరయ వారికో, ఏ విధంగా ఏథెన్సు వారికో గుడ్ బై చెప్పాడో అలాగా గుడ్ బై చెప్పాల్సినోడు దేవుడు అతన్ని అక్కడ నిలబెట్టాడు. ఒకటి, కొత్త విశ్వాసులతో, కొత్త వారితో మాట్లాడమని చెప్పాడు, మాట్లాడమన్నట్టుగా చెప్పాడు. విని విశ్వసించి విధేయులై బాప్తిజం తీసుకున్న, నీటి బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారే, వారు పరిశుద్ధాత్మ బాప్తీసపు అనుభవంలోకి రావాలి, సెకండ్ బాప్తీసపు ఎక్స్పీరియన్స్లోకి రావాలి. కనుక వారితో మాట్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, కనిపెట్టబడని వారితో, గుర్తించబడని వారితో. అరే బహుజనము లేదనుకుంటున్నాం, ఈ జనమే చాలనుకుంటున్నాం, ఇంతమంది చాలు నా సంఘంలో అనుకుంటాం. ఉన్న వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఎవరిని మనం భజనాడుకోవాల్సిన అవసరం లేదు. పోయేవాడు పోరండి, వాడు పోతే ఇంకోడు అనే ధోరణిలో సేవకులమైన మేము కొన్నిసార్లు ఉంటాం. కనిపెట్టబడకుండా, గుర్తించబడకుండా, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన ఎదురుంట్లో కొత్తగా అపార్ట్మెంట్లో వచ్చిన వాళ్ళు కావచ్చు. అని గత వారంలో మేము ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, నేను ఎలా వెళ్తూ ఉన్నాను, కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు కొంతకాలం ఇక్కడ ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని గుర్తించాం, వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది నేను, వాళ్ళని ఇక్కడికి ఆరాధనకి నడిపిస్తున్నాను. పల్లోలు అనేటువంటి ప్రదేశం, మరిపాడు దగ్గర, నెల్లూరు జిల్లా. దేవుని స్తోత్రం, కొంతమందిని మనం గుర్తించాలి. పరిచయలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొత్త వాళ్ళని మనం గుర్తించగలం. కలుగులో ఉన్నటువంటి ఎలుకల్లాగా వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. బండ సందుల్లో ఉన్నటువంటి పావురాల్లాంటి వాళ్ళు బయటికి రావాల్సినట్టు, కుందేళ్ళలాగా వాళ్ళు బయటికి రావాల్సినట్టు అవసరం ఉంది. రహస్య క్రైస్తవులుగా ఉన్నవారు బయటపడాల్సిన అవసరం ఉంది. రహస్య భక్తి చేసేవాళ్ళు బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ పట్టణములో పాల్ గుర్తుపెట్టుకో, నాకు బహుజనం ఉన్నది, స్వల్పజనం కాదు. అయిపోయింది, మోస్ట్ ఆఫ్ ది వర్క్ హాస్ డన్, యూ కెన్ గో నౌ, ఐ విల్ యూజ్ సమ్ అదర్ పర్సన్స్. అకుల ప్రిస్కిలా ఉన్నారు కదా, నువ్వెందుకు వెళ్ళిపోలే అని ప్రభు పంపించలేదు. యూ స్టే దేర్, నువ్వు ఉన్న చోటే ఉండు. బహుజనాన్ని రీచ్ కావాలి. బహుజనంలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ని, ఎక్కువ పర్సంటేజ్ని నువ్వు కవర్ చేయాలన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. కనిపెట్టబడకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు, గుర్తించబడకుండా ఉన్నారు, రికగ్నైజ్ కాకుండా ఉన్నారు. వారిని మనం రికగ్నైజ్ చేయాలి ఆత్మలో. మూడో విషయం, కుటుంబ సభ్యులతో మాట్లాడమన్నాడు. ఒక కుటుంబ సభ్యులతో వాళ్ళు చెప్పడమ్మా, ప్లీజ్ డోంట్ స్టాప్ మై, అలా కాదు, మీరు చెప్పింది కానీ నేను ఉండలేను, ఇప్పటికే చాలా టైం అయింది, మీరు చూస్తున్నారు కదా, లెట్ మీ గో, లెట్ మీ గో అండ్ కమ్ బ్యాక్ సూన్, ప్రభు చిత్తమైతే నేను మరలా వస్తాను. 22 అతడు ఒప్పక ఒప్పుకోలేదు. కొన్నిసార్లు బలవంతం చేయబడినప్పుడు ఆగిపోయిన సందర్భాల్లోనే అతడు ఇక్కడ ఒప్పుకోలేదు. దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తానని చెప్పి, దేవుని చిత్తమైతే మీ దగ్గరికి తిరిగి వస్తాను, యెరూషలేముకు వెళ్ళి తిరిగి వస్తాను. ఈ మాట ఇక్కడ లేదు కానీ అరామిక్ తర్జుమాలోనే ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీలో ఉంది. నేను యెరూషలేముకు వెళ్ళి
ఆ ఫీస్ట్ చూసుకొని ఆ పండగ చూసుకొని అనగా పెంతికోస్తు పండగ మొదటి కొరింది పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తుంది. సాధ్యమైతే పెంతికోస్తుకు ముందే ఏమిటి మాట, ఆ ఫీస్ట్కు ముందే నేను వస్తాను లేదా నేను ఏదో సమయంలో వస్తాను కాబట్టి లెట్ మీ గో ఫర్ నౌ, ఇప్పుడు ప్రస్తావించి నన్ను వెళ్ళనివ్వండి అని పౌలు గారు. ఒకవైపు ఆత్మ నడిపింపు ఉంది, అదే సమయంలో ఆత్మీయుల యొక్క సలహాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఆత్మ నడిపింపు వైపే మొగ్గు చూపించాడు కానీ ఆత్మీయుల సలహాల వైపు అతను మొగ్గు చూపించలేదు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాటలు, కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, నాలుగోది క్రీస్తు యొక్క సంఘపు వారితో మాట్లాడాడు. 18:22 మనం చూసుకున్నాం. సరే, దేవుని స్తోత్రం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 10 నిమిషాలు సమయం మాత్రమే ఉంది కనుక ఈ 10 నిమిషాల్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపొస్తల కార్యములు 18:10 బుక్ ఆఫ్ యాక్స్ 18:10 నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు ఏం చేశాడు చెప్పగా, వారి మధ్య దేవుని వాక్యమును బోధించుతూ కొన్ని రోజులని కాదు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. ఒక్కరోజు కూడా ఉండలేకపోయిన వ్యక్తి, ఉండకూడదు అనుకుని నిర్ణయించుకున్న వ్యక్తి 1 సంవత్సరానికి పైగా అక్కడ ఉన్నాడంటే నిలబడలేని వాళ్ళని దేవుడు నిలబెట్టగలిగిన వాడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ప్రదేశంలో నిలబడలేవో అక్కడే దేవుడిని నిలబెడతాడు, గుర్తుపెట్టుకో. విదేశాల్లో నిలబడలేకుండా ఉన్నావేమో, పరాయ దేశంలో వేరొక జిల్లాలో వేరొక మండలంలో వేరొక రాష్ట్రంలో నివసించలేకుండా ఉన్నావు, దేవుడు నిన్ను అక్కడ నిలబెడతాడు. గాడ్ వుడ్ మేక్ యూ టు స్టాండ్ ఫర్మ్లీ దేర్, స్థిరముగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ కూడా ప్రత్యేకంగా ఉంది, మీరు గమనించారో లేదు, మరి మోషే లాంటి వాడు. ఎవరి మోషే లాంటి వాడు, ఏంటి మోషే లాంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాము. మోషే లాంటి వాడు ఎవరు? మోషే లాంటి వాడు అంటున్నప్పుడు అపొస్తల కార్యములు 3:22 బేస్ చేసుకొని మోషే లాంటి వాడు క్రీస్తు కదా, నా వంటి వేరొక ప్రవక్తను లేదా నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీ సహోదరుల నుంచి పుట్టిస్తాడని ప్రవచనం చెప్పాడుగా ద్వితీయోపదేశ కాండంలో. అలాగైతే మోషే లాంటి వాడు ఏంటి? మోషే లాంటి ప్రవక్త కాదు, మోషే లాంటి వాడైతను. మోషే లాంటి వాడు అని ఎందుకు చెప్తున్నాము అంటే బహుజనము దృష్ట్యా, బహుజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు 20 లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని, అనగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 430 సంవత్సరాల్లో బానిసలుగా ఉన్న వారిని ఉద్దేశించి వారికి నాయకత్వం అనుగ్రహించడానికి దేవుడు మోషేని పంపించాడు మిద్యాను దేశం నుంచి. దేవుని స్తోత్రం. మోషే లాంటి ఒకవేళ కొత్త నిబంధన మోసెస్ అనుకోవచ్చు, మోషే కన్నా గొప్పవాడు యేసు ప్రభు. కానీ ప్రస్తుతం మోషేని పౌలుని ఒక కంపారిజన్, పాత నిబంధనలో మోసెస్ ఎక్కువ రాశాడు, కొత్త నిబంధనలో పౌలు గారు ఎక్కువ రాశాడు. పాత నిబంధనలో మోషే 5 పుస్తకాలు రాస్తే, ఆది కాండము, నరకము కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము రాస్తే, కొత్త నిబంధనలో 14 పత్రికలు, ఇంచుమించు హాఫ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ పౌల్ గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. సరే, మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. ఎందుకు పౌల్ని మోషేతో పోల్చాం? నిర్గమకాండము 3:5 మనం గమనించినట్లయితే, రము నిన్ను ఫరో అనేటువంటి రాజు దగ్గరికి, ఐగుప్తు రాజు దగ్గరికి పంపిస్తాను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలి. వాళ్ళు నా జనులు, ఫరో జనులు కాదు. ఫరో ఆధ్వర్యములో 430 సంవత్సరాలు ఉన్నప్పటికీ నా జనులే. దేవుని ప్రజలు ఎప్పుడు దేవుని ప్రజలే, వారు వేరొక వ్యక్తి యొక్క ప్రజలు కాదు. నా జనులను తీసుకుని పోవాలి. ఒకటి, ఐగుప్తు అనుభవంలోంచి తీసుకుని రావాలి. మోషే ఏ విధంగా ఐగుప్తులోంచి వారిని తోడుకొని వచ్చాడో వారిని కొరింథీలో నుంచి తోడుకురావాల్సిన బాధ్యత పౌలుకు ఉంది. కొరింథీలో నుంచి తోడుకొని ఎక్కడికి పోవాలండి? ఎఫెసీకి వెళ్ళాలా? ఏంటి, కొరింథీలో నుంచి లిటరల్గా తీసుకొని పోవడం కాదు, వారి మనస్సులోని కొరింథీ తత్వములో నుంచి, కొరింథీ అపవిత్రతలో నుంచి వారిని తీసుకొని పోవాలి. ఐగుప్తులో నుంచి విడిపించడం,
సేవకులుగా మా పని కూడా ఈ లోకపు ఐగుప్తు లోకాశల ఐగుప్తులో నుంచి దేవుని ప్రజలు అనబడిన వాడిని తీసుకొని పోవాల్సిన బాధ్యత దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మోషే లాంటి, పౌలు లాంటి నాయకులైనటువంటి మన సేవకులు, పాస్టర్లు, దేవుజనులందరిని బట్టి నేను దేవుడి నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులో నుంచి వారిని విడిపించాలి, మొట్టమొదటి బాధ్యత. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ద్వితీయోపదేశ కాండము 8:2 డ్యూటరానమీ 8:2. మరియు ఆయన ఆజ్ఞలను నిన్ను శోధించి నిన్ను, ఇది ఇంపార్టెంట్ మాట, నిన్ను అనొచ్చు నిమిత్తం, టు మేక్ యూ హంబల్, అరణ్యములో దేవుడు తిప్పాడు. ద్వితీయోపదేశ కాలంలో సెకండ్ రెండవది కనుక ఆయన ఉపదేశం ఇస్తున్నాడు మోషే. ఇదిగో జనమా, మిమ్మల్ని అనచడానికి అరణ్యంలో, అరణ్య యాత్ర యొక్క ఉద్దేశం మీకు అర్థం కాలేదేమో, అరణ్య యాత్ర యొక్క ఉద్దేశం ఇది అని వివరిస్తున్నాడు. వారిని ఐగుప్తు దేశములోంచి విడిపించాలి, అరణ్యము గుండా నడిపించాలి, జీవన అరణ్యములో. బాప్తిజం ఇచ్చారు, బాగానే ఉంది, బాప్తీసం ఇచ్చి ఆగిపోవడానికి వీల్లేదు. బాప్తీసం ఇచ్చిన వాళ్ళని, కొత్తగా జన్మించే శిశువుల్ని చేతులు పట్టుకొని నడిపించాల్సిన అవసరం ఉంది. వారికి వాక్యం అనేటువంటి నిర్మలమైన పాలు తాపించాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో నేను వెళ్ళిపోతాను, నేను ఎవాంజలిజంకి వెళ్తాను, ఐ డోంట్ వాంట్ టు డూ డిసైపుల్షిప్ అన్నట్టుగా అంటావేంటి పౌలు, స్టే దేర్ అని దేవుడు ఆపాడు. కన్నావు బాగానే ఉంది, కన్నవాడివి పారేసి విసిరేసి వెళ్ళిపోతే ఎలాగా, కొంతకాలం పెంచు అనేటువంటి 1.5 సంవత్సరం పైగా, ఇంచుమించు 2 సంవత్సరాల వరకు పెంచిన బాధ్యత, పెంచాల్సిన బాధ్యతను దేవుడు ఆయనకి అప్పగించాడు. ఒకటి, మోషేలాగా ఐగుప్తులో నుంచి, అనగా స్థానిక ఐగుప్తులో నుంచి, అనగా ఐగుప్తు అనుభవంలోంచి, కొరింది అనుభవంలోంచి వాళ్ళని నడిపించాలని. రెండోది, వారి రక్షణ తర్వాత, అనగా వారు కొత్త జన్మ తర్వాత, కొత్తగా జన్మించిన శిశువులు పోలిన అనుభవం తర్వాత, సియోను చేరుకునేంత వరకు, వాగ్దాన దేశము చేరుకునేంత వరకు ఉన్నటువంటి ఆ జీవితంలో వారు నడిపించబడాలి, అనగా అరణ్యము గుండా వారు నడిపించబడాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి, వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఏంటి, వాళ్ళ యొక్క గురి ఏంటి, ఇస్రాయేల్ ప్రజలకు గురి ఏంటి. 145:45 మనం గమనించినట్లయితే కానాను దేశానికి అక్కడ ఒక మంచి పేరు ఉంది. తన ధర్మశాస్త్ర విధులను, ధర్మశాస్త్ర ఆజ్ఞలను ఆచరించినట్లును, అన్యజనుల భూములను చూడండి, అన్యజనుల భూములను, ద ల్యాండ్స్ ఆఫ్ ద జెంటైల్స్, ద ల్యాండ్స్ ఆఫ్ ద నేషన్స్, అనగా అన్యజనుల భూములు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఉన్నటువంటి మరొక పేరు, వాగ్దాన దేశానికి, ఆ ప్రామిస్ ల్యాండ్కి ఉన్నటువంటి ఒక పేరు, అన్యజనుల భూములు. 7 జనాంగాల వారు అన్యజనులు, వారి యొక్క భూములు స్వాధీనం చేసుకోవాలి. దట్ ఈస్ యువర్ డెస్టినేషన్. అనేకులు ఆశించినటువంటి స్థలం పరలోకం, కానీ అనేకులు చేరుకోని ప్రదేశం కూడా పరలోకం. మనలో అనేకులు ఊహించని వారు చేరుకునేటువంటి ప్రదేశం పరలోకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే లాంటి వాడు అంటున్నప్పుడు, పౌలు మోషేలాగా ప్రజలను కొరింథీలో నుంచి క్రీస్తు పురానికి, అనగా క్రీస్తు ఉన్నటువంటి రాజ్యానికి తీసుకొని పోవలసిన బాధ్యత, జీవన అరణ్యం గుండా వారిని తీసుకొని పోవలసిన బాధ్యత ఉంది. మూడోది, వాళ్ళని వాగ్దాన దేశంలోకి, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము దగ్గరికి, ద హెవెన్లీ ఇన్హెరిటెన్స్ దగ్గరికి వాళ్ళని తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం. అన్ని జనుల ధనాన్ని తీసుకొని ఈరోజు సంతోషపడుతున్నారు సేవకులు, లేదా విశ్వాసులు. వాళ్ళు శత్రువుల యొక్క, పగవారి యొక్క గవిని స్వాధీనపరుచుకునేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను, వారిని ఎక్కడికి తీసుకొని రావాలి, తీసుకుపోయి ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, నిర్గమకాండము 3:12, Exodus 3:12. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. పౌలుకి ఏ విధంగా చెప్పాడో, మోషేకి ఏ విధంగా చెప్పాడో, యెహోషువకి ఏ విధంగా తోడై ఉన్నానని చెప్పాడో, గిదియోనుకు ఎలా తోడై ఉన్నానని చెప్పాడు, దేవుడు వీళ్ళందరితో చెప్పిన మాట, నేను నీకు తోడుగా ఉన్నాను, ఐ విల్ బీ విత్ యూ. తనందరితో ఉండాలనుకుంటున్నాడు. గతములో ఉన్నవారితోనే కాదు, ప్రస్తుతం ఉన్నవారితో కూడా, వేరువేరు జనరేషన్స్తో ఉన్నవారితో ఆయన తోడుగా ఉండాలనుకున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపించనట్టు, ఇదే సూచన.
నీవు ఈ ప్రజలను, ఈ తిరుగుబాటు చేసిన ప్రజలు 430 సంవత్సరాలు ఇనుప కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, ఐగుప్తు కొలిమిలో ఉన్న ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత వీరు పర్వతము మీద వారు ఒక ప్రదేశానికి వచ్చి, వాగ్దాన దేశానికి వచ్చి పర్వతము మీద సేవించేటువంటి అనుభవం, అనగా సియోను పర్వతం మీద సేవించేటువంటి అనుభవం, దట్ ఈస్ అవర్ ఎటర్నల్ డెస్టినేషన్, ఆరాధన చేసేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. సియోను పర్వతం మీద కనబడినటువంటి కొందరిని గురించి మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చూడగలం. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాటలు, అనగా పర్వతము పైకి తీసుకొని రావాల్సినటువంటి ఎత్తైన అనుభవంలోకి, స్పిరిచువల్ లైఫ్లో క్లైమాక్స్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మోషేకు లిటరల్గా ఉన్నట్టుగా పాల్కి స్పిరిచువల్గా ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించాలని, అరణ్యం గుండా నడిపించాలని, వాగ్దాన దేశంలో ఉంచాలని, అంతేకాకుండా పర్వతం మీద వాళ్ళని నిలబెట్టాలని. మోషే లాంటి భక్తుడు, మోషే కన్నా శ్రేష్టమైనటువంటి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ ఆయన చేసిన సేవ లాంటి సేవ చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.